ఈ రోజు మా ఫామ్ లో ఎన్ని రకాల పిజియన్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ యాక్చువల్ గా పిజియన్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ మా దగ్గర మేము కొన్నప్పుడు ఒక 6 వెరైటీస్ అన్నా కొన్నాము. సో ఆ వెరైటీస్ ఏంటంటో వాటి స్పెషాలిటీ ఏంటో ఈ రోజు నా వ్లాగ్ లో చూద్దాం. అండ్ ఆర్ వి రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. In the meanwhile, do you want to see my fan following? వంద 150 ఉంటాయి కోళ్ళు. ఇవి అన్ని కలిపనమాట, కడక్నాథ్, పుంజు, నాటుకోడు, ఇంకా బాబాయ్, ఇంకా గిరిరాజ కొన్ని ఉన్నాయి, ఇంకా రకరకాల బ్రీడ్స్ అనమాట, ఇంక్లూడింగ్ టర్కీ హెన్స్ ఆల్సో. ఇవి అన్నిటికి ఈరోజు ఫుల్ ఫీస్ట్ ఇచ్చేద్దాం. చలో బ్యాంగ్. సో గాయ్స్, దిస్ ఈజ్ అ పిజన్ ఎవరీ. అండ్ ఇందులోని చాలా వెరైటీస్ ఆఫ్ పిజన్స్ ఉంటాయి. సో గైస్, నేను ఈరోజు పట్టుకొని అయితే చూపించలేను, ఎందుకంటే మా ఫార్మర్ ఈరోజు లీవ్లో ఉన్నాడు. బట్ దూరం నుంచి ఐ వుడ్ లైక్ టు షో యూ ద పిజన్స్ అండ్ వీలైనా ఈ వెరైటీస్ క్యాప్చర్ చేద్దాం, ఎందుకంటే లోపల ఎగురుతూ ఉంటాయి కదా. సో ఇది చూస్తే దిస్ ఈజ్ ఎ మెటల్ ఏవియరీ అనమాట. ఇది ఏమి చిన్న సైజ్ కేజ్ అయితే కాదు, డెఫినెట్గా మనం మనుషులమే ఒక 10 మంది అకామిడేట్ అవ్వగలం ఈ కేజ్లోని, అంత పెద్ద కేజ్. సో ఈ ఏవియరీలోని మాకు ఒక ఇంచుమించు ఒక 6 వెరైటీస్ ఆఫ్ పిజన్ పేర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బయటకు రావట్లేదు కానీ నేను ఉన్నానని బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఏవియరీ ఉన్నాయి. బట్ దిస్ ఈస్ లక్కీలీ దిస్ ఏవియరీ సరౌండెడ్ బై గ్రీనరీ. అండ్ ఇది మామిడి తోటలో ఉండడం వల్ల హీట్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఈ పైన కూడా హార్ట్ సన్లైట్ అంతా డిఫ్యూజ్ అవ్వడానికి గ్రీన్ మ్యాట్ వేసామన్నమాట. సో ఎక్కువ మనకి ఏంటంటే మా రాజమండ్రిలో సమ్మర్ చాలా హాట్గా ఉంటుంది అండ్ హ్యూమిడ్గా ఉంటుంది. సో ఆ టైంలో మనకి గ్రీన్ మ్యాష్ ఏంటంటే ఆ హీట్ రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఏవియర్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రీడింగ్ బాక్సెస్ అండ్ ఈ బ్రీడింగ్ కేజ్ అంతా పీజన్స్ ఉండడానికి ఎగ్స్ పెడతా ఉంటాయి. అండ్ వాటికి వార్మ్త్ కోసం గ్రాస్ కూడా అరేంజ్ చేసాము. సో ఫుడ్ అండ్ ఫుడ్ టైమ్లీ మా ఫార్మర్ వేసేస్తూ ఉంటారు. సో అన్ఫార్చునేట్లీ తను ఇప్పుడు లేడు, బయటకు వెళ్ళాడు, కాబట్టి పీజన్స్ని స్పెషల్గా పట్టుకొని చూపించలేకపోతున్నాను. అండ్ అవి రావు కూడా. గైస్ మీరు కానీ చూస్తే వీ హ్యావ్ అ వెరైటీస్ ఆఫ్ పీజన్స్ అనమాట. సో నేను ఇక్కడ ఉన్నాను కదా, పాపం భయపడి కొంచెం అవతలకి వెళ్ళిపోయాయి. బట్ ఫ్యూ యూ కెన్ సీ అరౌండ్ హియర్. సో అందులో ఆ బ్రౌన్ కలర్ చూసారా, దట్ ఈస్ అది ఫీమేల్. ఇంకా అందులో మేల్ ఉంటుంది, ఇంకా లావుగా ఉంటుంది. అండ్ దోస్ ఆర్ కాల్డ్ మెసెంజర్ పిజన్స్ అనమాట. పూర్వం రాజులు రాణులు పౌరాలతో మెసేజ్లు పంపేవారు అనమాట కదా. సో ఆ బ్రీడ్, ఆ పర్టిక్యులర్ బ్రీడ్తో ఎక్కువ అలాగ చేసేవారంట, ఎందుకంటే ద బ్రీడ్ ఈజ్ ఎఫిషియంట్ ఇన్ క్యారియింగ్ మెసేజెస్. కాబట్టి దోస్ ఆర్ మెసెంజర్ పిజన్స్. అండ్ ఇవి ఫ్రాంక్లీ సేయింగ్ ఐ డోంట్ నో ఆల్ ద నేమ్స్ ఆఫ్ ద బ్రీడ్స్. అండ్ పిజన్స్ తెచ్చింత కాలం అయింది కానీ పేర్లు తెలీదు నాకు. అండ్ ఇన్ ద మీన్వైల్ ఇది ఇదేమో వాటికి పర్చింగ్ అనమాట, పర్చింగ్ కోసం పెట్టిన బ్యాంబూ అనమాట. సో స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా, ఇది ఈ తోటలోనే పండి, అదే ఈ తోటలోనే మొలిచి ఈ తోటలో నుంచే కట్ చేసి పెట్టాడు, మా ఫార్మరే పెట్టాడు. సో మా ఫామ్లో బ్యాంబూ ప్లాంటేషన్ కూడా ఉంది. సో ఆ బ్యాంబూ ఇది వేసేద్దాం, బికాస్ ద లోపలున్న పీజన్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జాటిక్ బ్రీడ్స్, అంటే నార్మల్గా మనం బయట చూసే పీజన్స్ అయితే కాదు, ఇక్కడ దొరికే వెరైటీస్ అయితే తప్పకుండా కాదు. సో అందుకనేసి వాటిని సేఫ్గా జాగ్రత్తగా గాజు బొమ్మల్లా అలా పెట్టుకొని ఉంచుతామన్నమాట. సో ఇన్ ద మీన్ వైల్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు షో యూ ద న్యాచురల్ బ్యాంబూ హౌస్ దట్ వీఆర్ మేకింగ్ హియర్. ఇంకా మేకింగ్ అని ఎందుకు అంటున్నానంటే ఇట్స్ స్టిల్ గ్రోయింగ్ గైస్.
హౌస్ గ్రో అవ్వడం ఏంటి? లెట్ మీ షో యూ. సో దిస్ ఈస్ ద నేచురల్ బ్యాంబూ హౌస్ దట్ వి ఆర్ మేకింగ్ అండ్ పర్టిక్యులర్లీ దిస్ ఈస్ మై హస్బెండ్స్ ఐడియా. సో హీఈస్ అ వెరీ క్రియేటివ్ పర్సన్ ఇన్సైడ్. సో అసలు ఇది ఏంటంటే చుట్టూ బ్యాంబూ ప్లాంటేషన్స్ అండ్ ఇది ఎంట్రన్స్ పెట్టారనమాట. అంటే ఇక్కడ బ్యాంబూ ప్లాంటేషన్ చేయలేదు, నీట్గా సర్కిల్ డ్రా చేసి ఆ సర్కిల్ చుట్టూ బ్యాంబూ ప్లాంటేషన్స్ వేశారు అండ్ ఆ బ్యాంబూ అలా అలా గ్రో అవుతూ ఉంటాయి. అయితే మా మాయ్ గారు ఏం చేశారంటే దానికి చిన్న సిమెంట్ బోర్డర్లా కట్టించి ఫ్లోరింగ్ వేయించారు, సో దట్ ఇక్కడ కూర్చోడానికి ఆడుకోవడానికి బాగుంటుందని. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాంబూస్ చాలా తొందరగా గ్రో అవుతాయి అన్నమాట, చాలా తొందరగా గ్రో అవుతాయి మీ అందరికీ తెలుసు. సో ఇది ఒక్క డీసెంట్ హైట్ పెరిగిన తర్వాత వాటన్నిటిని పైన నాట్ చేస్తారు. ఆ నాట్ ఇంకా అవ్వలేదు, సో క్రేన్స్ అవి తెప్పించి పైన నాట్ చేస్తే అదొక షేడెడ్ టెంట్ లాగా హౌస్ లాగా. సో ఇది ఒక బ్యూటిఫుల్ న్యాచురల్ హట్ అనే చెప్పుకోవచ్చు. సో తక్కువ కాలంలో గ్రో చేసుకునే షేడెడ్ ప్రైవేట్ ప్లేస్ ఏమైనా ఉంటే అది ఇదే అన్నమాట. అండ్ మై నెక్స్ట్ వీడియో విల్ బి ఆల్ అబౌట్ దిస్ బర్డ్ జేవిరీ. సో ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి, నాట్ జస్ట్ పిజన్స్. సో దీనికి ఇంజనీర్ ఎవరు అనుకుంటున్నారా? మై ఫాదర్ ఇన్ లా XMP మిస్టర్ జీవి హర్ష్ కుమార్ గారు. ఇది మొత్తం ది స్ట్రక్చర్ ఈజ్ జస్ట్ ద విజన్ ఆఫ్ హిజ్ మైండ్ అన్నమాట. ఆయన విజన్ అండ్ ఆయన ఇంజనీరింగే. సో ఇలా కావాలి అలా కావాలి అని దగ్గరుండి కేర్ఫుల్గా చేయించుకున్నారు, అందుకని మేము పెద్ద టచ్ చేయమన్నమాట ఆ పార్ట్. బట్ ఇట్స్ వెరీ ఫన్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ ఇండియా. సో ఇవన్నీ మా తోటలో పెరిగిన బుడ్డిబుడ్డి పిల్లలు అన్నమాట. చూసారండి ఎన్ని అయిపోయాయో, కొన్ని కోళ్ళు ఇన్ని అయిపోయాయి. అండ్ మీకు ఇంకొకటి చెప్పనా, ఒకసారి నేను కుండలో చికెన్ కర్రీ వండాను. అప్పుడు నేను కొన్ని చికెన్ పిల్లలు తీసుకొచ్చి వేశాను, అవి కూడా ఇక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాయి. గ్రేట్. Guys, చాలాసేపటి నుంచి మీకు ఇది అటెన్షన్ ఉంటే కనుక, yes, this is my fashion haul for today's vlog. సో ఇవన్నీ నేను అమెజాన్ వాళ్ళు నన్ను చాలా లవ్ చేస్తున్నారు, సో వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. సో దీస్ ఫ్యాషన్ ఇయర్ రింగ్స్ ఆర్ ఫ్రమ్ ప్యూరో ఫ్యాషన్ జ్యువెలరీ అండ్ ఇది అమెజాన్ బ్రాండే. దీని బయోయింగ్ లింక్ అంతా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ దీస్ ఆర్ గ్రేట్ గోయింగ్ విత్ రెడ్ కుర్తా. ఈ రెడ్ కుర్తా టాయిలెట్ ఫిట్టే, నేనేం అమెజాన్లో తీసుకోలేదు. అండ్ కాకపోతే మై వాలెట్ దట్ ఈస్ ఫినిషింగ్ మై లుక్, దిస్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ ఆంటోనియో వలేరియా. ఇట్ విల్ సూట్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ గాయ్స్, చిన్నపిల్లలు టీనేజర్స్ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా సూట్ అవుతుంది. రెడ్ ఈస్ దట్ యూనివర్సల్ కలర్ అండ్ యా, దిస్ విల్ ఫిట్ ఆల్ మై క్యాష్ కార్డ్స్ అండ్ మొబైల్ ఫోన్ అండ్ yeah, so this is all about today's vlog and see you next vlog. Until then, bye-bye.